మీ నాయకుడు ఒక దళిత ద్రోహి, ఇప్పటికైనా ఒప్పుకోండి మీరు. దళిత వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికైనా ఒప్పుకోండి మీరు. కాదంటారా, ఓపెన్ డిబేట్కి రండి. నేను వస్తాననే ధైర్యం ఎవరికిందో చెప్పండి. ఓపెన్ డిబేట్కి మేము వస్తాం, మా పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు వస్తాం, మీ పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు రండి, ఓపెన్ డిబేట్ కూర్చుందాం. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ను, రిటైర్డ్ జడ్జెస్ను పెడదాం, చేద్దాం. ధైర్యం ఉందా, సత్తా ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను బాలయోగి లాంటి వ్యక్తిని లోక్సభ స్పీకర్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మీరేమైనా చేశారా? ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్తాడా చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు? ఒకసారి నువ్వు దళితున్న ప్రత్యేక విమానం ఎక్కిన దళితుడు పేరు చెప్పండి. ఏ మిస్టర్ సురేష్ సార్, ఎవరు అతని పేరేంట? నోరేసుకు అడుగుతారు. వేమూరు అతను, ఎవరు అతను? మంత్రి. మీరుగా ఎవరైనా స్పెషల్ ఫ్లైట్ ఎక్కావా నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారిది. నేను చాలాసార్లు ఎక్కా చంద్రబాబు పక్కన, రోజు చంద్రబాబు పక్కన కూర్చుంటా నేను. ఆయన ఆలోచనలో ప్రతిరోజు పాలు పంచుకుంటా. నేను ఒక పక్కన, నక్కానంద బాబు ఒక పక్కన. నేను ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చొని అది నేను ఎప్పుడైనా అడిగాడా ఏం చేస్తాము మీరుగా, ఏం చేస్తాము ఎవరు అతను సురేష్, ఏం చేస్తామా నారాయణ స్వామి అని అంటరాని వాళ్ళు మీరు ఆ పార్టీలో. ఎవరు అంటచబోల్సింది అటు పార్టీ, దూరంగా పడతాడు మిమ్మల్ని. సిగ్గులేదు? మంత్రులు అందరూ కాళ్ళ మీద కాళ్ళు వేసి కూర్చుంటే ఉప ముఖ్యమంత్రి కదా నారాయణ స్వామి, సిగ్గులేదు మీకు? చేతులు కట్టుకొని దూరంగా డయాస్ మీద తిరుపతిలో. ఆ రోజు నేనే కామెంట్ చేశా, ఎందుకురా నీకు అది పదవి తీసవతో పడాయి. మంత్రులు కూర్చుంటాడు నా పెద్దారెడ్డి, చిన్నారెడ్డి, ఆరెడ్డి, మధ్యలో రెడ్డి, చివరి రెడ్డి, ఈ రెడ్డిలందరూ కూర్చుంటే ఈ పనికి మాలిన డిప్యూటీ సీఎం చేతులు కట్టుకొని నీ బాంచం ద్వారా నువ్వు ఎప్పుడు ఎంతసేపు నిలబడమంటా అంతసేపు నిలబడ్డాను. ఆ రోజునే మీ పార్టీలో దళితుల గౌరవం చచ్చిపోయింది. ది రెస్పెక్ట్ ఆఫ్ దళిత్స్ హావ్ బీన్ కిల్డ్ ఆన్ దట్ డే. మీరు మాట్లాడతారా సిగ్గు ఎగ్గు లేకుండా? మీరు మాట్లాడతారా దళితుల గురించి? చంద్రబాబు ప్రెస్ మీట్ ద్వారా వరలరామయ్య ఉంటాడు పక్కన, అటు పక్కన నక్కానంద బాబు ఉంటారు, అటు పక్కన అచ్చెన్నాయుడు, ఎవరన్నా రెడ్డి గారు తప్ప ఎవరన్నా కూర్చుంటారా మీ సీఎం పక్కన? ధైర్యంగా సారీ కులాల పేరు, సారీ బ్రదర్ నవ్వుతున్నా, కులాల పేరు చెప్పాలనేదిగా నా ఉద్దేశం. వీళ్ళకి బుద్ధికెక్కాల, మా దళిత నాయకులు వైసీపీలో ఉన్న మా కులాల్లో పుట్టిన ఈ పనికి మాలిన బ్యాచ్కి తెలియాలని. ఈ బిస్కెట్ బ్యాచ్ అండి ఇది, కుక్క బిస్కెట్ వేస్తారు చూడు సారీ, అది వేసినట్టు ఒక బిస్కెట్ వేస్తాడు, నవ్వుకుంటూ కూర్చుంటారా దూరంగా ఎక్కడ నిలబడాలా స్టేజీ మీద? డిప్యూటీ సీఎం ఎక్కడ ఉండాలండి? సీఎం పక్కన ఉండాలా? మా డిప్యూటీ సీఎం ఎక్కడున్నాడు? వెనక నిలబడి ఉన్నాడు. ఆ రోజునే చచ్చిపోయింది వైసీపీ, వైసీపీ పార్టీలో దళితుల గౌరవం. అన్న చెప్తావా ఉన్నా ధైర్యంగా మాట్లాడతావా ఉన్నా? అసలు మీకు మీ సీఎం ఇంట్లోకి వెళ్ళండి, మీరు ఎవరైనా అపాయింట్మెంట్ లేకుండా నేను ఛాలెంజ్ చేస్తా. గేటు దగ్గర వాచ్మ్యాన్, ఆ కానిస్టేబుల్ మిమ్మల్ని మెడబెట్టి గంటతో చేయాలని. ఎన్నో ఎంట్రీ నాకు తెలుసు, ఆయన పోలీసే, నాకు అక్కడ ఏం జరుగుతుందో ఎవ్రీథింగ్ అయినా మన నాకు తెలియలా. ఆ స్వామి వచ్చిన ఏ క్షణం ఏ మినిట్ మినిట్ వెళ్ళాడో నాకు తెలుసు, మొత్తం తెలుసు నాకు అక్కడ ఏం జరుగుతుందో. నాకు తెలీదా మీ గౌరవం? నాకు తెలీదా రాష్ట్రపతిగా కేఆర్ నారాయణన్ రాష్ట్రపతిగా చేసిన దాంట్లో ప్రధాన పాత్ర మా నాయకుడిది. మీరేమిటే దళితుల గౌరవాన్ని కించపరచడంలో ప్రధాన పాత్ర మీ నాయకుడిది. కేఆర్ నారాయణన్ని ఉచ్చస్థితిలో పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఇక ఇవన్నీ చెప్పడం చాలా ఉన్నాయి, ఇట్ ఇస్ ఆన్ రికార్డ్, బోల్డ్ ఉన్నాయి దగ్గర. ఆదిమూలం నిన్న కూడా వదిలే, నిన్న నువ్వు చేసిన ఆగడం ఏదో కళ్ళు తాగిన కోతిలాగా, నిప్పు తొక్కిన కోతిలాగా చేశావు. నిన్న వదిలేది లేదు, నీ మీద ఉన్న సిబిఐ కేసులు నీవేదో పత్తిత్తులాగా మాట్లాడతావు. నీ బతుకు మాకు తెలీదా? క్రైస్తత్వపు ఆస్తులు నువ్వు ఎన్ని ఎలక్షన్లు ఖర్చు పెట్టావు మాకు తెలీదా? మిషనరీస్ ఆస్తులు నువ్వు ఎన్ని ఎలక్షన్లు ఖర్చు పెట్టావు మాకు తెలీదా? అవన్నీ లోతుకు వెళ్ళను నేను. మీరు ఏం చేశారో ఎస్టర్డే యూ బికెమ్ ఎ ఫూల్, ఒక బఫూన్ లాగా వ్యవహరించావు, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ చేశావు. సిగ్గులేదా నీకు? ఒక చెప్పారనుకో బుద్ధి లేకుండా సజ్జల నువ్వు అలా చొక్కాపి తిరుగుతావా రోడ్ల మీద? నేను ఇక్కడ అడుగుతున్నా పోలీసుని, మేము ముందే నీకు మెసేజ్ ఇవ్వాలా? నేను డీజీపీ 344 నేను మెసేజ్ ఇచ్చాను.
ఆ మెసేజ్ లో నేను క్లియర్ గా చెప్పానా లేదా? ఇట్లా జరుగుతుంది. ప్లే కార్డ్స్ పెట్టుకున్నారు, దళితులందరినీ అక్కడ పెట్టుకున్నాడు, చంద్రబాబు గారు వచ్చినప్పుడు దాడి చేయాలని చూస్తున్నాడు. ఆ మంత్రిని కంట్రోల్ చేయండి, ప్రివెంట్ చేయండి, అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చేయాలని డీజీ రెడ్డి గారు నేను ఇవ్వాలా మీకు వాట్సాప్ మెసేజ్? మీ కమాండ్ కంట్రోల్ డిఎస్పీతో మేము మాట్లాడాలా? డిఎస్పీ మీకు మెసేజ్ పంపాను, మీరు చూశారని కూడా నాకు చెప్పాడు. ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? సీఎంకి నీ బాంచం ద్వారానా? ఎస్పీ ప్రకాశం, ఏం మేడం మీకు నేను మెసేజ్ ఇవ్వాలా? యు ఆర్ ఎక్నాలజ్ ఇట్, మరి వాట్ వాజ్ ద యాక్షన్ యువర్ టేకెన్? అదే మేము బయలుదేరితే ప్రివెంట్ అరెస్ట్ అంటారు కదా, హౌస్ అరెస్ట్ అంటారు కదా, పోలీసులు 100 మందిని పెట్టి లాఠీలు పెట్టి పరదాలు పెట్టి తాళ్ళు పెట్టి ఆపుతారు కదా. మరి ఆ మినిస్టర్ని ఎందుకు ఆపలేదు? మినిస్టర్ని గొప్ప, ఈజ్ అబౌవ్ లా ది పోలీస్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్, పర్టికులర్లీ అటు ఎర్రగొండపాలెం, మిజరబుల్లీ ఫెయిల్డ్ ఇన్ పెర్ఫార్మింగ్ దర్ డ్యూటీ. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటంలో మిజరబుల్గా ఫెయిల్ అయినారు. ఆ ఎస్పీకి అక్కడ ఒక్క క్షణం కూడా ఎస్పీగా కొనసాగే హక్కు లేదు, నైతిక హక్కు లేదు. ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఏమా మినిస్టర్ దగ్గర 5 కాన్స్టేబుల్ పెట్టి రావడానికి వీలేదు? వాళ్ళు వ్యాన్లో వేసుకొని ఎత్తుకెళ్ళిపోవచ్చు కదా, తీసుకెళ్ళి ఒంగోలులో పడేయచ్చు కదా మినిస్టర్ని. సో పోలీస్ హ్యావ్ కొల్యూడెడ్ విత్ మినిస్టర్ అండ్ అటాక్డ్ ది కాన్వాయ్ ఆఫ్ అవర్ ఆనరబుల్ లీడర్ కదా. పోలీసులు కూడా ముద్దాయిలు అందులో, అందుకే కంప్లైంట్ ఇచ్చాం. రేపు గవర్నర్ గారిని కలవబోతున్నాం, గవర్నర్ గారికి మీ బతుకు తెలియజేస్తాం, పోలీస్ వ్యవహార శైలి తెలియజేస్తాం, అక్కడ ఎలా వ్యవహరించారో తెలియజేస్తాం. ఇదివరకు గవర్నర్ కాదు, దిస్ గవర్నర్ నోస్ ఎవ్రీథింగ్. మీ ఆటలు సాగమని కూడా తెలియజేస్తున్నాం. ఆట్టే కాలం ఈ పనికిమాలిన ప్రభుత్వం, ఈ దుర్మార్గ ప్రభుత్వం, ఈ నీతి లేని ప్రభుత్వం, ఈ అరాచక ప్రభుత్వం, హంతకులకు మద్దతు తెలిపే ప్రభుత్వం. ప్రభుత్వమే దాడి చేయండి, ఎక్కడైనా ఉందండి మంత్రులు దాడి చేయటువంటి వీళ్ళు దొంపల దాకా మంత్రులు దాడి చేయటువంటి అండి. వీటన్నిటి మీద ఇప్పటికే చాలా కాలాతీతమైంది, ఇంకా చాలా ఉంది. దళితులకు చంద్రబాబు నాయుడు గారు చేసిన మేలు జీవోల్తహ నా దగ్గర ఉన్నాయి. మీకు ధైర్యంగా ఉంటే నేను ఓపెన్ డిబేట్కి రమ్మని ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు దళిత బాంధవుడు, ఆయన ఎప్పుడు అన్నారట అండి దళిత కులంలో పుట్టాలని. ప్లీజ్ ఇది ఒక మాట రాయాలా, మీరు దళిత కులంలో పుట్టాలని ఎవరు అనుకుంటారు అని అన్నారు ఆ రోజున. నేను కూడా చెబుతున్నా, ఏ కంటెక్స్ట్లో అన్నారు? ఇంకా పేదరికంలో మగ్గుతున్నారు దళితులు, ఇంకా ఊరికి చివర ఇళ్లలో ఉంటున్నారు దళితులు. మీ బిడ్డలు బాగా చదివించండి, ఆర్థికంగా స్థిరపరచండి మీ బిడ్డల్ని. మీరిలా ఉంటే ఈ దళిత కులాల్లో పుట్టాలని ఎవరనుకుంటారు అని చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తూ ఆ కంటెక్స్ట్లో మాట్లాడితే దుర్మార్గపు దళిత నాయకులారా. ఎస్పెషల్లీ మేరుకు నాగార్జున ఇతను గొంతు ఎక్కువ అనుకుంటాను, పెద్దానికి తీసుకొస్తాను, నేను ఛాలెంజ్ చేస్తున్నా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ కంటెక్స్ట్లో దళితుల్లో బిడ్డలను చదువుకోమని చెప్పి, మీ బిడ్డలను ప్రయోజకులను చేయమని చెప్పి, ఆర్థికంగా స్థిరపడండి అని చెప్పి, పారిశ్రామికవేత్తలుగా మారండి అని, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వండి అని కంటెక్స్ట్లో చంద్రబాబు నాయుడు గారు అంటే సిగ్గు ఎగ్గు లేకుండా ఏదో సామెతలుగా అటు ఇటు కట్ చేసి ఆడవాడు, అయిపోయాక ఈపాక ఏదో ఉందట మీకు దుర్మార్గులారా. అటు ఇటు కట్ చేసి ఇంతవరకు పెడతారా? సిగ్గు లేదు, బుద్ధులే, యువర్ ఆల్ క్రిమినల్స్, మీరంతా నేరస్తులు, మీరు అంతే కదా. ఏ లోకేష్ బాబు గారు ఏమన్నారు? ఛాలెంజ్ చేశాడు ఆ బిడ్డ, మీకు ధైర్యం లేదే? నేను దళిత వ్యతిరేకంగా ఏం మాట్లాడాను చెప్పండి, రాజకీయాలని విరమించుకుంటానంటే ఆ బిడ్డని ఫేస్ చేసే ధైర్యం లేని మీరు అనకూడదు. కానీ చీర కట్టుకోవాల్సిన వాళ్ళు మీరు, నేను అనను, కానీ చీరలు కట్టుకునే అర్హతలు ఉన్నాయి మీ అందరికీ, వైసీపీ దళిత మంత్రులందరికీ. నేను అనుకున్నాను వచ్చేస్తుంది నాకు కూడా మీ భాష, చీరలు కట్టుకునేంత ఖ్యాతిగాంచారు మీరు. రేపు అంటారు వల్లరామయ్య నీకు, చంద్రబాబు గారు నీకు రాజ్యసభ వెనక్కి తీసుకున్నాడు కదా, అదంతా అది మా పార్టీ ఇంటర్నల్ విషయం. అది ఆ రోజు మా అధినాయకుడు నాతో మాట్లాడారు, ఇబ్బంది ఉంటే మీ ఇష్టం సార్ అన్నాను. దట్ ఈస్ మై లాయల్టీ టు ది పార్టీ, అది చంద్రబాబు నాయుడు గారికి నా పట్ల ఉన్న విశ్వాసం. రేపు అంటే వీళ్ళందరూ అంటారు నువ్వేం మాట్లాడతావా, నీకు రాజు ఇవ్వకపోతే ఎస్ ఇంకో రోజు ఇస్తారు. నాయకుడుగా ఆయన రైట్ ఆయన ఉపయోగించారు, ఐ హవ్ ఒబేడ్ ఇట్.
అందుకని ఆన్సర్ చెప్పా. ఇక అది కూడా మీరు నోరెత్తడానికి లేదు. చివరగా దళిత బాంధవుడైన చంద్రబాబు నాయుడు గారికి సభాముఖంగా, సార్ ఈ పనికిమాలిన బ్యాచ్ అవగాహన లేని వాళ్ళు సార్, ఆ మంత్రులు చదువుకున్నారే కానీ అవగాహన లేదు, వాళ్ళ మాటలు నమ్మి దళితుల పట్ల ప్రేమని మీరేమి 1% కూడా తగ్గించుకోవద్దని తెలియజేస్తూ, ఇంకా భవిష్యత్తులో దళితులకు నిన్న మీరు ప్రవేశపెట్టిన ఆ ప్రోగ్రామ్ ఏంటి సార్, ప్రతి దళిత కుటుంబంలో కోటీశ్వరుడు వస్తారు సార్, మీరు అది చేయండి సార్, కొనసాగించండి సార్, ప్రతి దళిత కుటుంబంలో కోటీశ్వరుడు రావాలా, అది చంద్రబాబు గారి లక్ష్యం. అందుకే మీరు వణుకు మొదలైంది, దే స్టార్టెడ్ షివరింగ్ ఇన్ దేర్ షూస్. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని ప్రవేశపెడతారు, తప్పకుండా కోటీశ్వరులు తయారు, ప్రతి దళితవాడలో కోటీశ్వరులు రాబోయే కాలంలో, రాబోయే 5-10 సంవత్సరాల్లో కోటీశ్వరులు తయారవుతారు, ఆ విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ, అందులో మీరేమీ వెనకడుగు వేయొద్దని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తూ, దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు, దళిత వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి గారు, ఎప్పటికైనా దళితులుగా షో మీ వన్, మా ప్రభుత్వం 4 ఏళ్లలో దళితులకు ఇది చేశామని చెప్పడానికి ధైర్యం ఉంటే ముందుకు రండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? సాటి దళితున్నది అవమానించడం కాదండి, జ్ఞానబోధ చేస్తా. పంతులు గారు కర్ర తీసుకుని ఒరే వెధవా అంటాడు అని వెధవని తిట్టినట్టు కాదండి, వాడికి చదువు నేర్పాలనే ఉద్దేశంతో మాట్లాడిన మాట, దాన్ని తిట్టుకుని నేను కూడా అన్నాను చీర కట్టుకోవాల్సిన అర్హతలు ఉన్నాయంటే అది ఆడంగిలో అన్నారని కాదండి. అంటే వాడికి పంతులు గారు ఒరే వెధవా రా అని చేతిలో బెత్తంతో కొడతాడు అంటే వెధవా అయ్యాడని కాదు, చిన్నబిడ్డవాడు. వాడికి జ్ఞానబోధ చేయటం కోసం, వాడికి బుర్రకెక్కటం కోసం కొంచెం పరుషంగా పంతులు గారు వ్యవహరిస్తే కొడతారండి ఆయన కను కక్ష అండి, ఆ బిడ్డ అని శత్రువు అండి. ఆ బిడ్డ భవిష్యత్తు కోసం, నేను కూడా ఈ మంత్రుల భవిష్యత్తు కోసం, ఈ మంత్రుల జ్ఞానోదయం కలవాలని, విషయ పరిజ్ఞానం ఈ వైసీపీ దళిత మంత్రుల్లో ఎమ్మెల్యేలో పెరగాలని కొంచెం పరుషంగా మాట్లాడా. థ్యాంక్ యూ. ఏం సార్ పెద్దవాడిని వయసులో చదువుకున్న వాడిని కొంచెం విషయ పరిజ్ఞానం ఉన్నవాడిని అనొచ్చు మీరే అట్లా చెప్పాలి. అన్నాను నిలబడలేదా మీరు చెప్పి మీరు ఒప్పుకుంటారా? ఏమండి ఇప్పుడు కొన్నిసారి నేను ఆ మాట నొక్కేశాను. ఇప్పుడు అగ్రకులాల వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుంది, అందరు దళితులందరూ నిలబడాలని కోరుకుంటారు. మా ఆలోచన ఎట్లా ఉంటుంది, అవకాశం వస్తే కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని వాళ్ళతో పాటు కూర్చోవాలని మేము అనుకుంటాం. నారాయణ స్వామి నిలబడి మామూలు అతనికంటే కింద స్థాయిలో ఉన్న మంత్రులు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే తోటి దళితుడుగా నామని మీకొని అనిపించదు, మీకు అనిపించదు, నాకు అనిపిస్తుంది. గుండెలో కలుక్కుమంటుంది, మనసులో కలుక్కుమంటుంది, సూదితో గుచ్చినట్లు అవుతుంది. మీకు అని అగ్రకులాల వాళ్ళకి అనిపించదు, నాకు అనిపిస్తుంది. అందుకే ఆ రోజున తప్పు మీ దళితుల, ఆ రోజున చచ్చిపోయిందిరా దళితుల పట్ల గౌరవం మీ పార్టీలో అని, ఇప్పటికంట రేపు అంట, తప్పు ఆ రోజు చేసింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హ్యాస్ టు గెటప్, దట్ వైవి సుబ్బారెడ్డి హ్యాస్ టు గెటప్, ఎవరు బడి హ్యాస్ టు గెటప్ అండ్ అతనికి ముందు సీట్ ఆఫర్ చేయాలా? ఇవన్నీ చేయకుండా వాళ్ళని సమర్థించినట్లు కరెక్ట్ కాదు సార్. ఎనీ అదర్ క్వశ్చన్? వాళ్ళు వాళ్ళు ఎస్ అంటే కూర్చున్నాం సార్, నేను గోపాలరావు గారి పేరు కూడా చెప్పా, కొంచెం నిజాయితీ కలిగిన ఐఏఎస్ ఆఫీసర్, ఇంకొక ఆఫీసర్ని పెడదాం, ఇంకో మీరు కోరుకోండి ఆఫీసర్స్, లేకపోతే బార్ కౌన్సిల్, ఎన్ని పెద్ద డిబేట్ జరగమనండి, సమ్ డెలిబరేషన్ జరగాలి అక్కడ, మేము వస్తాం. డేట్ వాళ్ళు రావాలా? మంత్రులు కదా, బిజీగా ఉంటారు వాళ్ళు, మంత్రులు కదా సార్, వాళ్ళకు బోల్డ్ పనులు ఉంటాయి, ఇసుక చూసుకోవాలా, ఇది చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. మీరు వాళ్ళు వస్తే మీరు మీడియేట్ చేయండి, ఐఎమ్ హ్యాపీ. మీరేం చేస్తే వాళ్ళని అడగండి, సురేష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఫలానా రోజున డిబేట్కి వస్తా ఉన్నాయని చెబుతారు. చెబితే మధ్యవర్తులు వాళ్ళకి ఎవరు కావాలి, మాకు ఇద్దరికి కావాల్సిన మధ్యవర్తులు, లేదా జర్నలిస్టులు మీరు ఉండండి ఒక అర డజన్ మంది, అందులో సాక్షి వాళ్ళని కూడా అక్కడ పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. ఈ రికార్డు ఉంది కదా, నేను రికార్డు ఇస్తా, వాళ్ళు రికార్డు ఇస్తారు, ఈ 4 ఏళ్ళలో మీరు ఏం చేశారయ్యా? సున్నా. ఏముంది వాళ్ళ బొందా చూపించడానికి? నథింగ్. ఉన్నాయి పోవట. అంబేద్కర్ పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టిన రోజునే ఈ దళితులందరూ ఫినిష్ అయ్యారండి ఆ పార్టీలో. మీకు బాధ అనిపించట్లా? అంబేద్కర్ పేరు తీసి జగన్ పేరు పెట్టమండి, అంబేద్కర్ కంటే గొప్పవాడి పేరు పెడితే అనుకోవచ్చు. ఎన్టీఆర్ పేరు తీసి వాళ్ళ నాన్న పేరు అధికారం ఇస్తే కోతికి ఇచ్చిన నిప్పు కొరువు ఇచ్చినట్ట తలగొక్కుంటారా? ఐఎమ్ సారీ. రైట్, ఎనీథింగ్?